అందరికి వెల్కమ్ టు అక్కమ్మ చెక్కమ్మ. సో ఈరోజు మనం డే ఇన్ మై లైఫ్ చేయబోతున్నాం. అవును, వాళ్ళ సందీప్ తేలిపోతుంది కాబట్టి మనం డే ఇన్ మై లైఫ్ చేస్తున్నాం. అండ్ తిను తిను ఇక్కడ వీడియోస్ చేస్తుంది, నేను అక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాను. కనిపించి సండేస్ పెడతాము. అవును, మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కమ్మ చెక్కమ్మ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా? ఇది లెగ్స్ అన్నమాట, లెగ్స్ ఫ్రై. అండ్ ఇక్కడ బిర్యానీకి ప్రాన్స్ కర్రీ, అండ్ అది పక్కన ప్రాన్స్ కర్రీ అది. అండ్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని దాన్ని వేడి చేసుకోవాలి. అండ్ బిర్యానీ స్పైసెస్, అండ్ మీకు ఏమేమి కావాలో దీనిలో చూస్ చేసుకోండి. అండ్ అంత క్లియర్గా చెప్పలేకపోతున్నాం, తర్వాత మీకు తర్వాత ఎప్పుడైనా రెసిపీ చెప్తాము. అవును, మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు ఈ రెసిపీ కావాలని, అప్పుడు మేము చేస్తాము. ఇక్కడ ప్రాన్స్ కర్రీ అన్నమాట నేను చూపిస్తున్నాను. ఇక్కడ లెగ్స్ ఇట్స్ అమేజింగ్ అన్నమాట, తింటే వదలరు మీరు. అవును, అన్ని ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి. ఉల్లిపాయ అన్ని స్పైసెస్ వేసుకొని ఆనియన్ ఇంకా చిల్లీ చిల్లీస్ స్ట్రైట్ గా కట్ చేశారు అన్నమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఆనియన్స్ కూడా అలా కట్ చేస్తారు కదా బిర్యానీకి, అలానే చేసాము. అండ్ లెగ్ ఇలా చేసాము. అండ్ ఇక్కడ మేము రైస్ పెడుతున్నాం, 2 kgs రైస్. మా ఇంటికి వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు, అందుకు మేము రైస్ బిర్యానీ ఇన్ని ఐటమ్స్ చేస్తున్నాము. యా మీకు నచ్చితే కానీ మీ ఇంట్లో చేసుకోండి. అవును, మీకు ఈ రెసిపీ కావాలంటే కామెంట్ డౌన్ బిలో చెప్తాం కంపల్సరీ. అండ్ ఇక్కడ వేగుతున్నాయి ఆనియన్స్, అయిపో వచ్చేసింది ఆల్మోస్ట్. చూడండి మీరు, ఇక్కడ కైమా ఉందన్నమాట బిర్యానీకి. కైమా బిర్యానీ అన్నమాట మేము చేసుకునేది. మేము లేయర్స్ లేయర్స్ గా ఒక మధ్యలో ప్రాన్స్ కర్రీ, ఇంకో మధ్యలో కీమా. ఇప్పుడు రైస్ అయిపోయింది కదా, మన దగ్గర ప్రాన్స్ ఇంకా కైమా వేస్తున్నాం అన్నమాట మేము. అవును, ఈ బిర్యానీ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు దాని నుంచి వాటర్ తీసేస్తున్నారు. సెకండ్ రైస్ పక్కకు తీసేస్తున్నారు అన్నమాట, లేయర్స్ లేయర్స్గా కావాలి కాబట్టి. అవును, అండ్ మీరు తింటే వదలరు, అంత బాగుంది. నాకైతే సూపర్బ్గా నచ్చేస్తుంది. అవును, ఇది కొన్ని చూడండి, లేయర్స్ లేయర్స్ వేస్తున్నారు. అక్కడ మీరు మొత్తం ఉడికించకూడదండి, 50% ఉడికించాలి. 80% అవును, 50% ఆర్ 80% ఉడికించాలి, ఎందుకంటే మిగతా 20% ఎందుకంటే సరిగ్గా కుక్ అవ్వడానికి. అవును, మళ్ళీ దాన్ని ఆ లేయర్ని కవర్ చేసేస్తున్నారు. అవును, ఇప్పుడు ప్రాన్స్ ఇస్తారు కదా, ఇప్పుడు కీమా వేస్తారు. ఆ ప్రాన్స్ కనిపించకూడదు, దాన్ని లేయర్స్ లేయర్స్గా చేసేస్తారు. అండ్ ఇప్పుడు కైమా వేస్తారు. మీకు లాస్ట్ ఎలా ఉందో చూపించలేకపోయాము, సారీ అందరికీ. కానీ బిర్యానీ మాత్రం సూపర్బ్ ఉంది. పైన పుదీనా వేస్తే ఫ్లేవర్ వస్తుందండి. అవును, కర్రీ మళ్ళీ మనం కొంచెం కైమా వేసుకున్న తర్వాత లేయర్స్ లేయర్స్గా చేసేసేయండి. యా అండ్ ఇది అమేజింగ్గా ఉంటుంది, నమ్మండి. అవును చూడండి, ఇప్పుడు కీమా వేసేస్తున్నారు, కొంచెం కీమా కూడా వేసేస్తున్నారు. యా సో అయిపో వచ్చింది కీమా, ఇంకా ప్రాన్స్ కూడా. ఇంకా చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కూడా ఉంది. సో మా మమ్మీ అన్నమాట బాగుంది ఉంచాలి.
పైన కొంచెం రైస్ ఉంది కాబట్టి పైన కొంచెం రైస్ వేసాము లేయర్స్ లేయర్స్ గా చూడండి ఎంత బాగుందో ఎంతసేపట్లో కుక్ అయింది ఎంతసేపట్లో మళ్ళీ కుక్ అయింది చేస్తాను తీసా సగం అన్న మధ్యలో వేయటానికి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి నేను నేను బయట నుంచి అప్పుడే వచ్చాను ఎందుకు తింటున్నావు అట్లా కొంచెం నీళ్ళు మిగిలినాయండి అవి కూడా వేసేస్తున్నారు అండ్ మీకు బిర్యానీ చేసుకున్నప్పుడు ఆ వాటర్ మిగిలితే అవి సూప్ లాగా కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మేము పాలు ఇంకా మేము పసుపు వేస్తున్నాము అండ్ ఫుడ్ కలర్ మంచిది కాదని మా పెద్దమ్మ ఇలా చేస్తున్నారు అండ్ కొత్తిమీర వారు పుదీనా వేశారు అండ్ బటర్ బటర్ ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ వస్తుందండి మాకు విజయ బటర్ దొరికింది వెన్న పూస అంటారు దాన్ని మాకు బటర్ దొరకలేదు సో అండ్ ఇప్పుడు ఫుడ్ కలర్ లాక్ చేసింది వేసేస్తున్నాం చూడండి ఎంత బాగుందో లాస్ట్ టైం మేము చికెన్ బిర్యానీ కూడా చేసుకున్నాం కదా ఈసారి ఇదన్నమాట అండ్ లెగ్స్ అయిపోయింది లెగ్స్ ఫ్రై అండి ఉప్పు కాదు ప్రతి ఐటమ్ అమేజింగ్గా ఉన్నాయి అవును ఒకటి దాన్ని పోల్చడానికి లేదండి అన్ని ఐటమ్స్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ట్రూగా చెప్తున్నాం నిజంగా మీకు ఏదేమి అన్నిట్లో రెసిపీ కావాలంటే కామెంట్ చూడాలి సో సగం తినేసి ఫొటోస్ దిగడానికి వచ్చింది చూపిస్తాను సో నేనైతే ఫొటోస్ సరిగ్గా తీ ఫొటోస్ సరిగ్గా తీ అని అరుస్తున్నా అవును అదంతా కట్ చేస్తామన్నమాట సో నేను అది ఇలా చేయవే అలా చేయవే అని అరుస్తున్నాను చూడండి అసలు క్లైమేట్ అనే చాలా బాగుంది కొంచెం చలి కొంచెం వేడి అని చాలా బాగుంది అండ్ మా ఫాదర్ తో బయటికి కూడా వెళ్ళాం అది షూట్ చేయలేకపోయాం డోంట్ మైండ్ రీడ్ అన్నమాట సో మా మమ్మీ డిన్నర్ కి ఫిష్ ఫ్రై చేస్తుంది అన్నమాట సో పీజెస్ అన్నీ ఫ్రై అవుతున్నాయి సో అక్కడ చూస్తే మీరు కర్రీ అయిపోయింది మేము సరిగ్గా చూపించలేకపోయాము అండ్ వెజ్ వాళ్ళకి బెండకాయ ఉంటుంది అక్కమ్మ సో ఈ వీడియో మీకు నచ్చిందా అవును ఇవాళ సందీప్తి వెళ్ళట్లేదు యా నువ్వు ఎల్లుండి వెళ్తున్నా ఆ వ్లాగ్ కూడా మీకు వస్తుంది అండ్ ఇక్కడ నుంచి సండేస్ ఇట్స్ గోయింగ్ బి ఫన్ డేస్ అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అక్కమ్మ చెక్కమ్మ బై బై సీ యూ నెక్స్ట్ వీక్ సో మీరు చూస్తారని మేము టెరెస్ పైన దిగిన ఫొటోస్ చూపిస్తున్నాం అన్నమాట ఇవన్నీ దిగాము సో ఐఫోన్లో కాబట్టి బాగా వస్తాయి సో బాయ్ బాయ్